హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా ఇంకా బాగోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను అదేంటంటే మనకి కార్తీక మాసం మొదలైంది కదండి కార్తీక మాసంలో మొదటి సోమవారం పూజ ఎలా చేసుకోవాలి అలానే పాటించవలసిన నియమాలు ఏంటి అలానే ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా కార్తీక మాసంలోని శివలింగం ఉన్నవాళ్ళు అలానే శివలింగం లేని వాళ్ళకి కూడా అభిషేకం ఎలా చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అయితే మీరు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలా అయితేనే ఈ వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అయితే క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే ఇప్పుడు మనం శివలింగం లేని వాళ్ళు అలానే శివలింగం ఉన్న వాళ్ళు కూడా అభిషేకం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అయితే మా ఇంట్లో అయితే శివలింగం అయితే లేదన్నమాట అయితే చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ అయితే ఎక్కువగా చేయరండి ఎందుకు చేయరు అంటే శివలింగం ఇంట్లో ఉన్నదంటే చాలా నేమ్ అయితే పాటించాలన్నమాట అంటే వాటికి ఏ విధంగా అయితే పూజ చేయాలో అలా పూజ అయితే ఖచ్చితంగా చేయాలండి రోజు కూడా దీపారాధన అలాగే నైవేద్యం అవన్నీ కూడా పెట్టాలి అయితే చాలామందికి వీలు కాకపోవచ్చు కొంతమంది ఏంటంటే తెలియక శివలింగాన్ని అయితే ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అలా తెలియకుండా శివలింగాన్ని అయితే మన ఇంట్లో అయితే అస్సలు పెట్టుకోకూడదండి మనకు తెలిసిన పంతులు గారిని కానీ ఎవరైనా ఒక్కసారి కనుక్కొని మాత్రమే శివలింగాన్ని మనం ఇంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట అది కూడా ఆడవాళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో శివలింగం అస్సలు ఉండకూడదనమాట అందుకని చెప్పి ఇంట్లో శివలింగం పెట్టుకోకపోవడమే చాలా అండి పర్వాలేదు మేము ఇలాంటి నియమాలన్నీ పాటించి శివలింగం పెట్టుకుంటాము అనుకునే వాళ్ళైతే ఒక్కసారి మీకు తెలిసిన పంతులు గారిని క్లియర్గా కనుక్కొని శివలింగాన్ని అయితే ఇంట్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా చాలా మంది అభిషేకాలు అయ్యి చేస్తూ ఉంటారు కదండి శివలింగం పెట్టుకొని అందుకని చెప్పి ఒకవేళ మీకు ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఎవరినైనా పంతులు గారిని కనుక్కొని మాత్రమే మీరు ఇంట్లో శివలింగాన్ని అయితే పెట్టుకోండి అయితే మరి మా ఇంట్లో శివలింగం లేదు అయినా సరే ఈ కార్తీక మాసంలో శివుడికి ఏ విధంగా ఇంట్లో అభిషేకం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కార్తీక మాసంలో ప్రతి సోమవారం కానీ వీలైనంత వరకు ప్రతిరోజు కానీ మీరు ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చండి అయితే మనకి కార్తీక సోమవారం ఎనిమిదో తారీఖున వచ్చింది కదండి ఈ లోపే మీరు ఒక మారడికాయ అయితే తెచ్చుకోండి ఆ మారెడికాయ కూడా మీరు ముద్రగా ఉన్న కాయ మాత్రమే తెచ్చుకోండి లేతకాయ అయితే తెచ్చుకోవద్దు ఈ మామిడికాయ కూడా మీకు పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఒకసారి అది ముద్రదా లేకపోతే లేతగా ఉందో ఒకసారి చూసుకోండి లేతకాయ అయితే తెచ్చుకోకండి ముద్రకాయ మాత్రమే తెచ్చుకోండి ఆ ముద్రకాయ తెచ్చుకున్న తర్వాత కొంచెం నీటితో అలానే పాలతో కూడా శుద్ధి చేసుకోవాలన్నమాట శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా దానికి పసుపు రాసి అలానే విబుద్ధ బొట్లు పెట్టుకొని మీరు పూజ గదిలో పెట్టి పూజ అయితే చేసుకోవచ్చండి అదే శివలింగంగా భావించి మనం ఆ మారడికాయకి అభిషేకం కూడా చేసుకోవచ్చు అభిషేకం కూడా ఎలా చేసుకోవచ్చు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఆ విధంగా మీరు కార్తీక సోమవారం రోజు తెల్లవారుజాముని నిద్ర లేచి తలంటు స్నానం చేసుకున్న తర్వాత ఇంటిని పూజ గదిని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఒక అయితే ఏర్పరచుకోవాలండి పేట పెట్టుకున్న పర్వాలేదు లేదంటే మీ పూజ గదిలోనే చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట అయితే అక్కడ మీరు మాడికైనా ఒక ప్లేట్లో పెట్టుకొని పంచామృతాలతో మీరు అభిషేకం అయితే చేసుకోవాలి పంచామృతాలు అంటే తేనె పాలు పెరుగు పంచదార చెరుకు రసం లేదంటే పళ్ళు రసం వీటితో అన్నింటితో కూడా మీరు అభిషేకం అయితే చేసుకోవచ్చండి అభిషేకం చేసుకున్న తర్వాత కొంచెం నీటితో శుద్ధి చేసుకొని ఆ తర్వాత 4 আ de kaiku pasसபசி. విభూది కుంకుమ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత మీ పూజా మందిరంలోనే ఒక ప్లేట్ పెట్టుకొని రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదు అంటే వెండి ప్లేట్ కానీ లేదంటే తమలపాకు మీద అయినా సరే ఈ మాడికాయని ఆ తమలపాకు మీద కానీ లేదంటే ఏదో ఒక ప్లేట్ మీద కానీ మీరు మాడికాయని పెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఈ మాడికాయే శివలింగంగా భావించి మీరు ప్రతిరోజు మీరు అభిషేకాలు అయితే చేసుకోవచ్చండి లేదు అనుకుంటే కార్తీక సోమవారం అప్పుడైనా సరే మీరు పంచామృతాలతోని శివలింగంగా భావించి మాడికాయకి అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట అయితే మనం అభిషేకం ఎలా చేసుకోవాలి పంచామృతాలతో అనేది నేను ఈ వీడియోలో చూపించాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ఆడే ఒక వీడియో చేశానండి ఎలా అభిషేకం చేసుకోవాలి అన్నది నాకు వీలైతే ఆ వీడియో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట చాలా చాలా మంచిదండి మనకి ప్రతిరోజు గుడికి వెళ్ళడం వీలు కాకపోవచ్చు లేదంటే కార్తీక సోమవారం ఎప్పుడైనా సరే ఏదో ఒక కారణం చేత మనం గుడికి వెళ్ళకపోవచ్చు లేదంటే ఇప్పుడు బయట సిచ్యువేషన్ బాగలేదు కదండి బయటికి వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ మాడికాయను పెట్టుకొని శివలింగంగా భావించి మన చేతులతో మన మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలి నాడే చేశారని చెప్పాను కదా ఒక వీడియో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనం కార్తీక సోమవారం మొదటి సోమవారం రోజు ఎలా పూజ చేసుకోవాలి పాటించవలసిన ఇవ్వాలి ఏంటో మేము చెప్తాను ఆ విధంగా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా తేలికగా పూజ అయితే చేసుకోవచ్చండి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజాము నిద్ర లేచి అంటే బ్రహ్మీ ముహూర్తం అంటారు కదా అలా తెల్లవారుజాము నిద్రలేచి దీపారాధన చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట చక్కగా తెల్లవారుజాము నిద్ర లేచి తలంటు స్నానం చేసుకోవాలి చల్లనీళ్ళతో తలంటు స్నానం చేసుకోవాలండి ఒకవేళ హెల్త్ బాగోలేని వాళ్ళు పర్వాలేదు కానీ అంతా బాగుండి మేము చెయ్యగలము పూజ అనుకునే వాళ్ళు చక్కగా చల్లనీలతో స్నానం ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా మంచిది చక్కగా తెల్లవారుజాముని తలంటు స్నానం అన్నీ చేసుకున్న తర్వాత ఇంటిని అలానే పూజ మంది కూడా శుభ్రం చేసుకోవాలి మీ పూజ మందిరంలో కానీ లేదంటే మీరు పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ శివ పటం అయితే పెట్టుకోవాలని శివపార్వతుల పటానికి చక్కగా గందం కుంకుంబట్లన్నీ పెట్టుకొని పువ్వులతోని అలంకరించుకోవాలి ఏ పువ్వులతో పూజ చేసినా సరే పర్వాలేదండి ఏ పువ్వులైనా పర్వాలేదు లేదంటే ఇంకా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలోని మాడి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట వరకు కూడా కార్తీక సోమవారాలప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాడి దళాలతో పూజ చేసుకోండి అయితే దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసుకోవాలండి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి మీ దగ్గర శివలింగం లేకపోతే మనం ముందే చూసాం కదా మామిడికాయకి ఎలా అభిషేకం చేసుకోవాలో ఏంటోంది ఆ విధంగా మామిడికాయని శివలింగంగా భావించి చక్కగా అభిషేకం అయితే చేసుకోవాలి అభిషేకం చేసుకున్న తర్వాత శివలింగాన్ని పూజలో పెట్టి పూజ అయితే చేసుకోవాలన్నమాట అయితే పూజకన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలండి అయితే పిండి దీపారాధన చేయొచ్చు లేదంటే ముఖ్యంగా ఉసిరి దీపారాధన చేస్తే చాలా మంచిదిమాట లేదంటే మట్టి ప్రముందులో కూడా దీపారాధన చేయవచ్చండి ఏ నూనైనా సరే యూస్ చేయొచ్చు దీపారాధనకి ముఖ్యంగా విప్ప నూనె కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది అలానే మూడు వందల అరవై ఒత్తు కూడా వెలిగించవచ్చు అండి మూడు వందల అరవై ఒత్తు వెలిగించవచ్చు లేదంటే సంద సమయంలో మళ్ళీ దీపారాధన చేస్తారు కదా సంధ్యా సమయంలో కూడా మూడు వందల అరవై అయితే వెలిగించవచ్చేయండి వీలైతే కార్తీక మాసంలో ప్రతి సోమవారం వెలిగించవచ్చండి లేదంటే పౌర్ణమప్పుడు కానీ లేదంటే ఏకాదశి రోజు కానీ లేదా చిలక ద్వాదశి రోజు కానీ మూడు వందల అరవై అయితే వెలిగించవచ్చు అన్నమాట చాలా మంది ప్రతిరోజు వెలిగిస్తారండి లేదంటే సోమవారాల పూట కూడా వెలిగిస్తారన్నమాట చాలా మంచిది వీలైతే వెలిగించండి అయితే దీపారాధనకి అన్ని సిద్ధం చేసుకున్నారా దీపారాధన అయితే చేసుకోవాలి దీపారాధన చేసుకునేటప్పుడు మీ గోత్రనామాలు అన్నీ చెప్పుకొని దీపారాధన చెయ్యాలన్నమాట ముందే

శివాష్టకం అన్నీ చదువుకోవాలని మీకు ఒకవేళ షోడ్ పూజారి పూజ వస్తే షోడ్పూజారి పూజ చేసుకోండి లేకపోతే నార్మల్గా మీరు ఎనిమిది అష్టోత్తరం ఉంటాయి కదా నూట ఎనిమిది అష్టోత్తరం చదువుకోండి అలానే శివాష్టకం లింగాష్టకం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చదువుకోండి అయితే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఖచ్చితంగా తులసికోట దగ్గర దీపారాధన అయితే చేయాలండి తులసికోట దగ్గర దీపారాధన అనేది కార్తీక మాసంలో చాలా మంచిది అన్నమాట వీలైతే కనుక తులసికోట ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఒక తులసి మొక్క తెచ్చిపెట్టుకోండి ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున అలానే సంధ్యా సమయంలో దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు తెల్లవారుజామున దీపారాధన చేస్తే చాలా మంచిది అన్నమాట వీలైనంతవరకు కూడా ఐదు గంటల లోపే దీపారాధన చేస్తే చాలా మంచిది లేదు ఒకవేళ వీలు అవ్వలేదు అనుకునే వాళ్ళు కనీసం ఆరు గంటల లోపైనా సరే దీపారాధన చేసుకోవాలి అలాగే సంధ్యా సమయంలో కూడా దీపారాధన అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట అయితే ఇంట్లో ఈ విధంగా పూజ అంతా కూడా ముగించుకున్న తర్వాత మీ దగ్గరలో ఏదైనా శివాలయం కానీ లేదంటే విష్ణు ఆలయం కానీ ఉంటే ఆ గుడికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసిరండి అది కూడా పిండి దీపారాధన కానీ లేదంటే ఉసిరి దీపారాధన కానీ చేసి రావాలన్నమాట వీలైతే అభిషేకాలు అర్చనలు చేయించుకోండి అయితే చాలామంది గుడికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటాం కదండి కార్తీక మాసంలోని అయితే గుడికి వెళ్ళి దీపారాధన చేసేటప్పుడు ఒకవేళ మర్చిపోయి ఇంట్లో నుంచి మట్టి ప్రముద పట్టుకెళ్ళడం మర్చిపోయామనుకోండి గుడిలో ఉండే మట్టి ప్రముదంలో దీపారాధన చేసేస్తూ ఉంటాం కదా అలా దీపారాధన చేయకూడదండి మన ఇంట్లోంచి పట్టుకెళ్ళిన ప్రమిదల్లో మాత్రమే దీపారాధన అయితే చేయాలన్నమాట అయితే కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ఈ విధంగా పూజ అది చేసుకోవాలండి అలానే కార్తీక సోమవారం రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటే చాలా మంచిది వీలు అవ్వలేదు అనుకునే వాళ్ళు ఒంటిపోటు భోజనం చేయొచ్చండి లేదు ఉండగలము అనుకునేవాళ్ళు ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది అనమాట అయితే ఉదయం పూజ అంతా చేసేసుకుంటాం కదా సంధ్యా సమయంలో మళ్ళీ ఇంటిని అలానే పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకొని మనం ఉపవాసం ఉంటాం కాబట్టి మనం ఏదైతే భోజనానికి సిద్ధం చేసుకుంటామో అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజలో పెట్టి పూజ చేసుకోవాలండి పూజ ముగించుకున్న తర్వాత చుక్కన చూసి ఆ తర్వాత భోజనం అయితే చెయ్యాలన్నమాట అయితే ఖచ్చితంగా తులసి కోడ దగ్గర కూడా దీపారాధన అది చేసుకోవాలండి మీరు తెల్లవాజాంని ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో మళ్ళీ సంధ్యా సమయంలో కూడా అదే విధంగా దీపారాధన అలానే దీపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించాలన్నమాట ఈ విధంగా మనం కార్తీక సోమవారం రోజు పూజ చేసుకుంటే ఆ శివుడి అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుందండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కార్తీక సోమవారం రోజు ఉపవాసం పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు కుంటుబోటు భోజనం చేసినా సరే చక్కగా శివుడికి పూజ అయితే చేసుకోవచ్చండి అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రమే అంతా బాగుండి మీ ఉపవాసం ఉండగలము అనుకునే వాళ్ళు చక్కగా కార్తీక సోమవారం అప్పుడు ఉపవాసం ఉండి ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇదేండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో మనం కార్తీక సోమవారం రోజు మొదటి సోమవారం పూజ ఎలా చేసుకోవాలి అలానే శివుడికి అభిషేకం ఎలా చేసుకోవాలి శివలింగం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు అనేవి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను అండ్ అలానే కార్తీక మాసం గురించి మీకు ఇంకేమైనా పూజల గురించి తెలియాలనుకుంటే నాకు కామెంట్లో అడిగారండి మీరు అడిగిన పూజలన్నీ కూడా ఆ చేసి చూపిస్తానండి అండ్ ఇదేండి అండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేస్తా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై టేక్ కేర్ హ్యావ్ అయి స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే